రైతుల్ని ప్రోత్సహించడానికి ఇదోర రోజుల్లో ఐటిడి ద్వారా గాని వచ్చేది ఈ మన ఈ విత్తనాలు గాని ఎరువులు గాని ఇలాంటివి గాని ఇచ్చారు అప్పుడు రైతులకు విత్తనాలు ఏంటి సకాలంలో ఇచ్చారా ఆలస్యంగా ఇచ్చారా రాజమా కందులే అని ఇచ్చారా మీ ఊరికి రాజమా కందులే వర్ష సీజన్ కి ఇచ్చారా సీజన్ అయిపోయిన తర్వాత ఇచ్చారా శివారికి ఇచ్చారా అంటే దానికి కూడా కారణాలు ఉంది అంటే మనలాంటి వాళ్ళమంతా ప్రశ్నించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాము అందుకోసం ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ రాజమా విత్తనాలు తెప్పించడం జరిగింది అంటే మీకు తెలియని విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను రాజమా విత్తనాలు తెప్పించి ఆ రాజమా విత్తనాలు ఏంటంటే మళ్ళీ రైతులకు అందే ప్రయత్నం చేశారు అంటే దానికి బలంగా మనం పనిచేసాం ఆ విషయాలు మీకు తెలియాలనే ఉద్దేశంతో అంటున్నాను చాలా గ్రామాల్లో వైసీపీ నాయకులు ఏమంటారంటే మా అభివృద్ధి చేసేస్తున్నాము సంక్షేమం చేసేస్తున్నాము అసలు మాకు గిరిజన అంటే మేము పక్షపాతిగా అటువంటి గిరిజన అభివృద్ధికి మేము పనిచేస్తున్నామని చెప్తున్నారు కదా అంటే వ్యవస్థాపరంగా జరుగుతున్న నష్టాలు వేరేగా ఉన్నప్పటికీ విద్యావంతులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏమైనా వచ్చిందా అని తెలుసుకుందని అడుగుతున్నాను వచ్చిందా వచ్చే అవకాశాలు కూడా లేదు ఇలాంటి గవర్నమెంట్ ఉన్నప్పటికీ వచ్చే అవకాశాలు కూడా లేదు కానీ ఊరికని అంటే మీ దగ్గర నుంచి నిజాలు తెలుసుకుంటే మాకు మంచిది అంటే మాకు ఎలాగో తెలుసు మేము రోజువారీ అంటే ఏం జరుగుతుందో ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కానీ గ్రామ స్థాయిలో కూడా విద్యావంతులు మీరు నోటిఫికేషన్లు ఫాలో అవుతుంటారు సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు ఈ పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ చెప్పే విషయాలు వింటుంటారు కాబట్టి ఏం జరుగుతుందో తెలుసుకుందామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇక్కడ ప్రభుత్వ పరంగా ఒక ఇల్లు ఇల్లుకు ఒక్కటి కూడా 4 సంవత్సరాల అంత ముందుగా ప్రభుత్వం ఉన్నప్పుడు పునాదులు వేసుకున్న దానికి ఏమైనా బిల్లులు వచ్చిందా అసలు అది పూర్తిగా మర్పించేశారు అంతే అంటే మనకంటే కోల్ని ఇల్లు కానీ ఒక ఉద్యోగ అవకాశం కానీ రైతులకు పనిముట్లు లాంటిది కానీ వ్యవసాయ రుణాలు లాంటిది కానీ ఇలాంటిది అయితే ఏమి రాలేదు కొందరికి మనకు భూములన్నీ కూడా రకంగా కోడి భూముల మీద ఆధారపడి ఉంటాం అంటే వ్యవసాయ ఆధారం అంటే మనకంతా వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసుకున్న భూములు ఎక్కువ మనకు అంటే బోర్లు వేసుకోవడమో మోటార్లు వేసుకోవడమో కాలువల ద్వారా వచ్చే సదుపాయాలు తప్పు కదా మనకు లేదు అలాంటి వాళ్ళకి మనం ప్రధానంగా ఏం చేస్తామంటే వర్షాధారం మీద ఆధారపడి భూములు సాగు చేసుకుంటాం దానివల్ల భూములు కొంతమందికి 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు కూడా కనిపిస్తుంది పట్టాలు సాగు పరంగా వస్తే మైదాన ప్రాంతాలతోనూ వాటర్ సదుపాయిస్తే పోయకుండేటంటే కాపాడదామనే ఆలోచన ఉన్న ప్రభుత్వం కాదు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను అంటే ఇలాంటి విషయాల్లో అనేకం ఉన్నది అంటే మనకు ఓటేసి గెలిపించే దానికో దేనికి ఆలోచన చేస్తామో మన ఊరికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కావాలని ఓ మంచినీటి సదుపాయం కావాలని ఓ మంచి రోడ్డు సదుపాయం ఉండాలని లేదు అనుకుంటే మనకు ఈ వ్యవసాయ రుణాలు లాంటిది అందుబాటులో రావాలని పండించే పంట గిట్టుబాటు ధర కావాలని అలాగే చదువుకున్న పిల్లలకి ఉద్యోగ భద్రత కావాలని ఉద్యోగ అవకాశాలు లేకపోతే కనీస ఉపాధి అవకాశాలను కావాలని ఇలాగ కావాల్సినటువంటి కనీస అవసరాలు ఏదైతే ఉంటుందో ఆ కనీస అవసరాలు దాని మీద మనం ఆలోచన చేసి ఓటు వ్యక్తులకు ఎవరికైనా చెప్పినా పర్లేదు వ్యవస్థాపరంగా మనకు నష్టం చేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది ఇది గ్రహించాలి తర్వాత ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఒకటి మీరు అంతా గుర్తించాలి ఇక్కడ ఈ మధ్యకాలంలో మార్చి నెల 24వ తారీఖున అసెంబ్లీలో ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆ విషయం తెలుసా మీకు ఎంతమందికి తెలుసు అందరు తెలుసు కదా దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకించట్లేదు ఇప్పుడు దానివల్ల మీరు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా చెడు జరుగుతుంది అనుకుంటున్నారా మరి చెడు జరుగుతుందని తెలిసి కూడా మనం వ్యతిరేకించకపోతే రేపు మీ భవిష్యత్తు ఏంటి ఇప్పుడే ఈ 4 సంవత్సరాల కాలంలో ఎవరికి ఒక ఉద్యోగ అవకాశం లేదు ఉపాధి అవకాశం లేదు రైతులకు ప్రోత్సాహక రుణాలు లేదు ఏ రకమైనటువంటి ప్రభుత్వ పరమైనటువంటి సహకారం మీ గ్రామానికి అందిన దాఖలం లేదు అయినప్పటికీ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు బోయ వాల్మీకి కానీ బెంతవర్యాలు కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు మరి వాళ్ళకి ఈరోజు గిరిజన జాబితాలో చేరిస్తే రేపు భవిష్యత్తు తరాల తాలూకా భవిష్యత్తు ఎలాగ ఉంటుంది ఇప్పటికే భవిష్యత్తు లేకుండా బాధపడుతున్నాము ఇంకా వాళ్ళ తాలూకు పోటీ ఎదుర్కొని మనమేమైనా బాగా పడగలమా
अवकाश उपयोगुम वालों पट उद्योग रंग में मैं पोट पड़गलम चलो प्रभुत्चे अंत बल वो प्रभुत् बलम अंत बलवंतु मन गिरीजन जाति अंत कल इवे एम लक्षल मंद मन उन्म वाल याबाई लक्षल मंद याबाई लक्षल मंदकोच इवे इन लक्षल मंदिर कलप यायमी एक्ना जनल दक् जनल की तस्कोच कलतर यानी तक जनल दु जन कल चरत्र उठा मैं अर्हंगे इपड़ेमेंटे गोर्रेल मंद पुल मंद तोलना इक मन से पुल मंद गोर्रेल मंद एदा मन गोर्रेल मंद लाल पुल वालू इपू अला पुल ने तस्कोच मन जीवता नाशन भविष्य लेकिन चेयल अड़ूल मन हकल लेकिन उड़ानी मन कोे रिजर्वे सदपाय लेकिन चेसे दुर्मार्गम चर्यो पालक प्रभुत्वाली विषया ఎందుకంటే రాజకీయంగా ఆలోచించాల్సిన విషయాలు కాదివి జాతి అస్తిత్వానికి సంబంధించి మన మనుగడకు సంబంధించి మన భవిష్యత్తుకు సంబంధించి పిల్లల యొక్క జీవనంగా మన గిరిజన ప్రజానికి ఏం పోరాటం చేశారు అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తికి వచ్చారు ఆ వ్యక్తికి శక్తి సామర్థ్యం అంతా కూడా ఇచ్చింది మన ప్రజలు గంటందూర మల్లుదూర మర్రి కామేలంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అంటే పేర్లు చెప్పకపోతే చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తులంతా ఆ రోజు ప్రాణత్యాగం చేసి పోరాటం చేసి విముక్తి సాధించిన దానికి ఫలితం ఏముంటుంది అర్థం ఏముంటుంది అర్థం లేనటువంటి జీవితం ఈరోజు మనం గడుపుతున్నాం కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మోసం చేస్తే ప్రభుత్వాన్ని మనం కూల్చాలి మోసం చేసే నాయకుల్ని మన గ్రామాలకు దరిదాపుల్లో రానివ్వకూడదు వాళ్ళ మాయ మాటలకి మోసపూరితమైన వాగ్దానాలకి తప్పుడు అవకాశాలకు మనం అవకాశం ఇచ్చి ఎప్పుడైతే మనం బానిస జీవితానికి అలవాటు పడతామో ఎప్పుడైతే ఎదిరించేదానికి ప్రశ్నించేదానికి మనం ధైర్యం చేయలేకపోతామో అప్పుడు ఖచ్చితంగా మన జాతికి నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండాలంటే మనలో చైతన్యం రావాలి నిజాయితీతో కూడుకుంటూ ఆలోచన విధానం కావాలి విశాల దృక్పథంతో మనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మన జాతికి మనం మేలు చేసుకోగలుగుతాము కాబట్టి మనం ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్ర ఇది కుతంత్రంతో కూడుకుంటూ ఆలోచన విధానం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మన జీవితాల్ని నాశనం చేస్తున్న పరిస్థితి ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచుకోకపోతే భవిష్యత్తు రోజుల్లో మనం అన్యాయం అయిపోతాము భవిష్యత్తు రోజుల్లో మనకేమీ లేకుండా పోతుంది ఇప్పటికే ఏ రకమైనటువంటి అవకాశం లేనటువంటి మనము మరి అలాంటి పులుల మంద తీసుకొచ్చి గొర్రెల మందలో కలిపితే రోజుకో గొర్రెనటువంటి బలి ఇచ్చేసి పులి ఆనందపడుతూ తన మరి ఆరోగ్యం కాపాడుకుంటది తన జీవితం మెరుగుపరుచుకుంటది మనం రోజుకో ఒక మేకలను బలైపోతుంటాము భవిష్యత్తులో అంతరించుకుపోతాం అంతరించుకుపోయేంటి విధానానికి ఈ రోజు మన ఓటేసిని గెలిపించిన ఎమ్మెల్యేలు ఎంపీ అందరూ కూడా బలపరచడం జరిగింది అయినా మనకి ఏంటంటే పౌరసం రాదు కోపం రాదు ఎందుకంటే మనకు ఒక అభిమానం సచ్చింది కదా ఈ అభిమానంతో ఏంటంటే అభిమానం సంపకోలేక వాళ్ళకి బలపరుస్తూ జీవితాలు నాశనమైపోతున్నా జాతి నాశనమైపోతున్నా కూడా అలాంటి వాళ్ళకి మనం బలపరుస్తూ మన జాతి అన్యాయానికి మనమే కించుకోవాలి నిజాలు తెలుసుకోవాలి వాస్తవాలకు తెలుసుకొని మనం నడుచుకోగలిగినప్పుడు మాత్రమే మన జాతి తాలూకు ప్రయోజనం మనకు కనిపిస్తది లేదు అనుకుంటే మనకి ఏంటంటే ఎంత కాలమైనా కూడా ఇలాగే ఉంటాం ఇంకా గోస్ కట్టుకున్న వాళ్ళు మనకు ఉన్నారు ఇంకా ఏంటంటే ఏ రకమైన సదుపాయం లేని వాళ్ళు ఉన్నారు ఇంకా విద్యాపరంగా అవకాశం లేని వాళ్ళు ఉన్నారు ఇంకా వేలు ముద్రలు వేసే వాళ్ళు ఉన్నారు మన దాంట్లో చదువుపరమైన జ్ఞానం లేని మనుషులు ఉన్నారు అంటే ఈ రకంగా 70 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా అలాంటి వెనకబాటు ఉన్నామనుకుంటే మరి ఇప్పటిదాకా మనం ఓటేసి గెలిపించిన నాయకులు కాదా మనకు పరిపాలించిన ప్రభుత్వాలు కాదా మరి అలాంటి పరిస్థితి ఇంకా జరుగుతున్నా కూడా మనలో మార్పు రాకపోతేలాగా మనలో చైతన్యం రాకపోతేలాగా ఆ చైతన్యం ఆ మార్పు మీలో రావాలనేది మా తాలూకు కోరిక కాబట్టి పదాలు శాశ్వతం కాదు పార్టీలు శాశ్వతం కాదు మన జాతి శాశ్వతం జాతి ప్రయోజనాన్ని కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే మనిషి జన్మ ఎత్తినందుకు మన జీవితం సార్థకత అయినట్టు లెక్క అలా చేయకపోతే ఆనాడు మరి మన కోసం పోరాటం చేసినటువంటి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు మన ప్రాంతం నుంచి కూడా పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారు స్వతంత్ర ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాలి అవసరమైతే ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ నాయకులకి మన గ్రామాలకు రాకుండా తరిమి కొట్టడానికి మీరంతా కూడా సిద్ధం కావాలని అయితే జనసేన పార్టీ తరపున మేము మీకు మనస్ఫూర్తిగా కోరుతూ మీకందరికి మేము మనవి చేస్తున్నాం చాలన్నా వాస్తవంగా మనం మాట్లాడుకుంటే కానీ అలాగా భూమి ఎక్కువ ఉందని చెప్పేసి కొందరికి పెన్షన్లు తీసేశారు అప్పుడు ఉన్నారా బాధితులు మన ఊర్లో ఉన్నారా గ్రామస్తులు
అమ్మా